Shall we begin? Let's begin now. Hi friends, andar ki. ఈ లోకల్లో కరోనా వచ్చింది. సో కరోనా రావడం వల్ల అంతా కూడా భయపడుతున్నారు అన్నమాట. సో షూటింగ్కి పిలిస్తే మేము రాము అని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. మరి వీడియోస్ తీయడం ఆపేస్తే బాగోదు అని ఎలాగోలా మీకోసం మేము ఇబ్బంది పడుతున్నా సరే వీడియోస్ రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు మీ చొలంబిక క్రియేషన్ యాజమాన్యం. మర్యాదగా చెప్తున్నాను. ఏంట్రా మళ్ళీ ఒకసారి ఇలా రిపీట్ చేయమాకు. చేస్తా. ఏం చేస్తావు? నాకు అనవసరంగా టెన్షన్ తెప్పించకు. టెన్షన్ ఏంటి? దాన్ని మొత్తం చింపి పారేస్తా. ఏం చేస్తావు? చెప్తా వినబడట్లేదా? ఏంట్రా స్టాప్. ఈ గొడవ ఎందుకు అవుతుందనేగా మీ డౌట్. అయితే ఇంతకు ముందు వీడియో చూడండి. భూపాల్, రే భూపాల్. ఏంట్రా ఈ మ్యాటర్? ఏంట్రా ఇలా ఉంది? ఏంట్రా దీనికైనా నువ్వు పక్కింటి వాడు చచ్చిన లారుస్తున్నావు? పక్కింటి వాడు చచ్చినా సరే నా ఇంట్లో వస్తువులు మాత్రం నీట్గా ఉండాలి. అయినా నువ్వేంట్రా చెప్పేది? నాకు నచ్చినట్టు నేనుంటా. నాకు నచ్చినట్టు నేను చేస్తా. నీకెందుకు? మర్యాదగా చెప్తున్నాను. ఏంట్రా మళ్ళీ ఒకసారి ఇలా రిపీట్ చేయమాకు. చేస్తా. ఏం చేస్తావు? నాకు అనవసరంగా టెన్షన్ తెప్పించకు. టెన్షన్ ఏంటి? దాన్ని మొత్తం చింపి పారేస్తా. ఏం చేస్తావు? చెప్తా వినబడట్లేదా? ఏంట్రా మనసేం బాగలేదు. ఈ బావగారు కాల్ చేస్తే ఆయన మాట్లాడతారు. ఏరా పెద్దోడా, మీ పెద్ద మామయ్యకి ఫోన్ కలుపు. ఛీ, ఇదేమైనా పెళ్లి సంబంధమా కలపడానికి? కాల్ చెయ్యి, చెప్పండి ఒకసారి. ఏదో ఒకట్లే, కాల్ చెయ్యి. చేస్తానులే. లడ్డు, నీకు ఒక డైలాగ్ చెప్పమంటావా? సరే చెప్పు. రమణ, లోడ్ ఎత్తారా? చెక్ పోస్ట్ పడుతుంది. ఎలా ఉంది? ఛీ, ఇది ఒక డైలాగేనా? నేను చెప్తా చూడు. చెప్పు. రమణ, బ్రింగ్ ది లోడ్, చెక్ పోస్ట్ అప్రూవ్డ్. ఏంటి ఇది, ఇంగ్లీషా? నీట్గా చెప్పాలి, ఎలాగైనా సరే. వీడియో
షార్ట్ గా ఉంది అనుకుంటున్నారు కదా సో దానికి గల రీజన్ ఏంటి అంటే సో లోకల్ లో కరోనా వచ్చింది ఆ కరోనా రావడం వల్ల ఎవరు సహకరించకపోవడం వల్ల సో వీడియోని కాస్త షార్ట్ గా తీసాం మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది నేనైతే బాగుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న గంట నొక్కండి సో థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్।